మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మొదటి టెస్టు లో ఘోరంగా ఓడిపోయి ఆ తర్వాత మూడు మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్ తో జరిగే టెస్టు సిరీస్ లో భారత్ వరుస విజయాలు అందుకొని ఇంగ్లాండ్ జట్టును స్వదేశంలో టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా టీమిండియా ఆట తీరు అందరిని నిరాశపరిచిందనే విషయం తెలిసిందే చెన్నై వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది ఏకంగా రెండు వందల ఏడు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది అయితే టీమిండియా ఘోర పరాజయంపై అభిమానులెవరూ బాధపడాల్సిన అవసరం లేదంటూ మాజీ ఆటగాడు హుసిన్ జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా ఇది వరకు చాలా సార్లు టెస్ట్ సిరీస్ ను ఆరంభించి మళ్లీ పుంజుకుందని మనోళ్ళకి ఇది అలవాటేనంటూ పేర్కొన్నాడు టీమిండియాను మొదటి టెస్టు లో ఓడిస్తే ఇక మిగతా మ్యాచ్ లో పుంజుకొని వాళ్ళకి దీటైన సమాధానం చెబుతుందంటూ హున్ జాఫర్ చెప్పుకొచ్చాడు అందుకే మొదటి టెస్టులో లో టీమిండియా ఓడిపోతే ప్రత్యర్థులకి మూడు నెట్టేనని అంటున్నాడు అభిమానుల ఎవరు బెంగపడకండి ఆసిస్ టూర్ ను ఇలాగే ఓటమితో ప్రారంభించిన టీమిండియా తర్వాత సిరీస్ ను గెలిచింది అంతకు ముందు స్వదేశంలోను తొలి టెస్టు మ్యాచ్ ఓడి ఆ తర్వాత సిరీస్ ను సొంతం చేసుకున్న ఘనత మన టీమిండియాకు ఉంది ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన సిరీస్ కోల్పోయినట్టు కాదంటూ ధైర్యంగా ఉండండి అని హుసిన్ జాఫర్ పేర్కొన్నాడు ట్విట్టర్ లో